వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ రథోత్సవంలో ఉభయ దేవుడి సమేతంగా మలయప్ప స్వామి దివ్య దర్శనం. వైకుంఠ ఏకాదశికి భక్తజన సంద్రమైన తిరుమల గిరులు. వైకుంఠ ఏకాదశికి భక్తులతో పోటెత్తిన టీటీడీ అనుబంధ ఆలయాలు. ఉత్తర ద్వార దర్శనంతో శ్రీ మహావిష్ణువు దర్శించుకున్న భక్తులు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన స్వర్ణ రథోత్సవం నయన మనోహరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను స్వర్ణరథంపై కొలువు తీర్చి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఆలయ నాలుగుమాల విధుల్లో శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు. ఈ స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ, ఇతర ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు. భక్తులు శ్రీవారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. సప్తగిరులు ఎటు చూసినా శ్రీవారి భక్తుల గోవిందనామ స్మరణలతో పులకించాయి. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ శ్రీవారి ఆలయంలోని క్యూలైన్ పరిశీలిస్తూ స్వామివారి దర్శనానికి విచ్చేసిన ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం 4:50 నుండి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపం ఎదురుగా వీరికి ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి గర్భాలయంలో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, పడికావలి వద్ద ఈవో అనిల్ కుమార్ సింఘాల్, సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణులు స్వామివారి దర్శనానికి విచ్చేసిన ప్రముఖులను ఆప్యాయంగా పలకరిస్తూ దర్శన ఏర్పాట్లను చేశారు. ఉదయం 8 గంటలకు ప్రోటోకాల్ ప్రముఖులకు దర్శనం ముగింపు చేసి సర్వదర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. టీటీడీ ఈవోతో పాటు ఇతర సిబ్బంది నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపట్టి సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించారు. తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఆలయాలకు పోటెత్తారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపంలో భక్తులు దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తిరుపతిలోని కోదండరామస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పలువురు భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఉత్తర ద్వారంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుని అనంతరం గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే శ్రీ కోదండరామస్వామి వారి దక్షిణ మాడవీధిలోని శ్రీ వికట సమహర్షి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఉత్తర ద్వారం వద్ద పెద్ద శేష వాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. ఈ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్ లో బారులు తీరారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి తిరుచి సేవను వీక్షించి ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇటు తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి తిరువీధి ఉత్సవం నేత్ర పర్వంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవ సేవలో పాల్గొని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం.